హాయ్ డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మోర్టల్ కాంబాట్లో కొత్తగా ఏం వస్తుంది, ఏం క్యారెక్టర్ వస్తుంది అని ఎదురు చూస్తూ ఉండగా ఒక మిలీనా క్యారెక్టర్ అయితే వచ్చిందనమాట. చూడండి, ఇది క్లాసిక్ మిలీనా అనే క్యారెక్టర్ అనమాట. చూడడానికి ఇలా ఉంది, వెనకాల రెండు కత్తులు వేసుకొని ఉందనమాట. అక్కడ చూసుకుంటే 5 స్టేజెస్ అయితే ఉన్నాయి. ఒక స్టేజీలో 12 లెవెల్స్ అయితే ఉంటాయన్నమాట. క్లాసిక్ మిలీనా 1/12 అంట. ఇక్కడ చూసుకుంటే ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క రివార్డ్స్ అయితే ఇచ్చినాడు. ఆ రివార్డ్స్ 5 లెవెల్స్ దాటేస్తే మనకి మెలీనా క్యారెక్టర్ అయితే ఇచ్చేస్తారనమాట మోర్టల్ కాంబాట్ నుంచి. ఇట్లా కూడా మనం ఒక క్యారెక్టర్స్ని అయితే ఈజీగా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మనము ఒక మ్యాచ్ అయితే ఆడదాము, లెవెల్ 1 అయితే కంప్లీట్ చేద్దాం. ఇప్పుడు లెవెల్ 1 చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట, చిన్నగా ఆడుకోవచ్చు. చూడడానికి అన్ని బ్రోంజ్ క్యారెక్టర్స్, ఈ బ్రోంజ్ క్యారెక్టర్స్ ఫైట్ పెడుతున్నాను. ఎవరిని మో క్యారెక్టర్ లింక్ సౌరియన్ అనే క్యారెక్టర్స్ని నేను తీసుకున్నాను. వాళ్ళు కూడా అట్లాంటి సేమ్ తీసుకున్నారనమాట. ఓకే, మ్యాచ్ అనేది స్టార్ట్ అయింది. మోంకు మో అయితే గుర్తున్నాడు. మోన్కు మామ కోసం ఒక లైక్ అయినా వేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, మనమైతే ఫస్ట్ బ్యాట్లో అయితే గెలిచేసాం లెవెల్ 1లో. అది కూడా మెలీనా క్యారెక్టర్. ఓకే, బ్యాటిల్ 2కి వెళ్తున్నాం. ఓకే, ఈ బ్రోంజ్ క్యారెక్టర్స్ ఏంటంటే స్పెషల్ పవర్స్ అయితే ఇవ్వరమాట. మామూలుగా పెద్ద పెద్ద గోల్డ్ క్యారెక్టర్స్ అండ్ సిల్వర్ క్యారెక్టర్స్కి అయితే లెవెల్ అప్స్ ఇస్తాడు. అది కాకుండా చాలా పవర్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. వీటికేంటంటే కొంచెం చూసుకుంటే చిన్నగా ఉంటాయి పవర్స్ కూడా. ఓకే, థర్డ్ బ్యాటిల్కి వచ్చేసాం. చూడండి, అంత ఈజీగా అవుట్ అయిపోతున్నారు వాళ్ళు. అంటే మనకి దగ్గర పవర్స్ అంత లేకపోయినా మన దగ్గర ఇవి ఉన్నాయి అన్నమాట. 33 అట్లా ఉన్నాయి చూడండి, 33, 34, 35. వాటిని ర్యాంకింగ్స్ అంటారు. ఈ ర్యాంకింగ్స్ ఈజీగా ఒక్కొక్క క్యారెక్టర్ని అదే ఒక్కొక్క బ్యాటిల్లో మనం పార్టిసిపేట్ చేస్తుంటే ర్యాంకింగ్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. ఆ ర్యాంకింగ్స్ పెరుగుతూ ఉంటే మనకి ఫ్యాక్షన్ వార్స్లో కానీ మామూలుగా వార్స్ అనేవి జరుగుతున్నప్పుడు టోర్నమెంట్ మ్యాచెస్లో కానీ మనకి కాయిన్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి అన్నమాట. అవి ఉండడం వల్ల మనకి ఇంకా ఎక్కువ అచీవ్మెంట్స్ అయితే వస్తాయి, చాలా ఆఫర్స్ అయితే వస్తాయి. ఓకే, 5th బ్యాటిల్లోకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకున్నాం మోన్ ప్లస్ మోన్ కంట. ఓకే, వీడు ఎట్టు కొడతాడు వాడు కొడుతాడు. ఇవన్నీ బేసిక్ క్యారెక్టర్స్ ఫస్ట్ నుంచి. విన్ అయితే అయిపోతున్నాం, ఈజీగా విన్ అయిపోతున్నాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఫ్రెండ్స్ కొంచెం ఈ బ్రోంజ్ క్యారెక్టర్స్ కాకుండా సిల్వర్ క్యారెక్టర్స్ అయితే తీసుకొస్తాను. వాటితో అయితే కొంచెం హార్డ్ వస్తాయి. నా తర్వాత మిలీనా క్యారెక్టర్ తీసుకోవడం కూడా కొంచెం కష్టం అవుతుంది. అప్పుడు మనం డైమండ్ క్యారెక్టర్స్ అయితే యూజ్ చేస్తాం. ఈ వీడియోస్ చూడాలంటే కొంచెం ఈజీగానే ఉంది కదా, ఒకరోజు జస్ట్ లైక్ చేసేయండి. ఇంకా నాకు ఏం అవసరం లేదు, ఒక్క లైక్ చేయండి. మీరు కానీ లైక్ చేస్తే మా అమ్మకు మామకి హెయిర్ వస్తుంది అన్నమాట, లేకపోతే హెయిర్ లేకుండా ఇంకా అట్టే ఉంటాడు మా మామ. మామకు మామ కోసం మేము లైక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసాం.
ఈ సౌరియన్ క్యారెక్టర్ అనేది అవుట్ ఆఫ్ వరల్డ్ అనమాట. ఇది రాక్షసుడు. వీళ్ళందరూ మోహంకు లీనింగ్ మనుషులు అయితే, సౌరియన్ అనే క్యారెక్టర్ చాలా అవుట్ ఆఫ్ వరల్డ్, మొత్తం రాక్షసుల జాతి నుండి వచ్చిన క్యారెక్టర్ని. ఇంకా చాలామంది ఉన్నారు, ప్రిన్స్ గోరు, మిలీనా, వీళ్ళందరూ కూడా రాక్షస జాతి నుంచి వచ్చిన వాళ్ళే. విలన్స్ వీళ్ళందరూ మోర్టల్ కాంబాట్. మీలో ఎంతమంది మోర్టల్ కాంబాట్ సినిమా చూసారో చెప్పండి, జస్ట్ కింద ఒక కామెంట్ అయితే చేయండి. మోర్టల్ కాంబాట్ ఫుల్ సినిమా ఎప్పుడు చూసాను? చాలా పాత సినిమా చూసారా, కొత్తగా వచ్చిన సినిమా చూసారా? మోర్టల్ కాంబాట్ 2 అనేది త్వరలో రిలీజ్ అవబోతుంది, అది ఎప్పుడు అనేది ఇంకా వాళ్ళు చెప్పలేదు. అయితే ఆ మూవీలో ఏ క్యారెక్టర్స్ ఉండబోతున్నాయి అనేది దానికోసం ఎంతోమంది వెయిట్ చేస్తుంది. ఈ గేమ్లో ఉన్న క్యారెక్టర్స్ రావచ్చా, లేకపోతే అదర్ క్యారెక్టర్స్ వచ్చి మా గేమ్లో వస్తాయా అనే ఆప్షన్ ఫ్యాన్స్కే వదిలేశారన్నమాట. అయితే ఎవరు వస్తారనేది ఎదురు చూడాలి. దీంట్లో మెయిన్ విలన్స్ ఎవరంటే, చాలా పవర్స్ ఉన్న మెంబర్స్ ఎవరంటే, కాబాల్ క్యారెక్టర్, నాకు తెలిసినంత వరకు కాబాల్ క్యారెక్టర్. అండ్ ప్రిన్స్ గోరో కూడా బాగానే ఉంటాడు, కానీ తనకి 4 హ్యాండ్స్ ఉండడం వల్ల అంత, అంటే ఒక మనిషి ఎదురుగా వచ్చి కొట్టేటప్పటికి ఆపుకుంటాడు. సో తనకన్నా కాబాల్ క్యారెక్టరే ఎక్కువ అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా నాకు 3 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, ఏది రాక్షస జాతి నుంచి వచ్చిన క్యారెక్టర్స్లో గోరో ఒకటి, రెప్టైల్ కూడా రాక్షస జాతి నుంచి వచ్చినవాడే, ఇంకా చాలామంది ఉందనుకోండి. వాళ్ళ పేర్లు మనకి నోటికి తిరగదన్నమాట, ఎందుకంటే అవి చైనా పేర్లు కాబట్టి. ఓకే, ఇట్లాంటి గేమ్స్ టాలీవుడ్ సినిమాస్ పైన తీస్తే ఎంత బాగుంటుందో, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క సినిమా. ఓకే, సూర్యన్. ఓకే, ఇక చూడండి ఫ్రెండ్స్, 10 బ్యాటిల్స్ అయితే అయిపోయినాయి. 11th బ్యాటిల్కి వస్తే కార్డ్స్కి పవర్స్ అయితే లేవు అనమాట, అంటే నెక్స్ట్ ఆడలేరు. ఎందుకంటే మామూలుగా 10 మినిట్స్కి ఒక ఛాన్స్ అనేది ఇస్తారు వాళ్ళు, 10 ఛాన్సెస్ ఇస్తారు. ఇప్పుడు ఛాన్స్ ఇవ్వగానే మళ్ళీ 10 మినిట్స్ టైంకి ఒక ఛాన్స్ అయితే మళ్ళీ మనకు వస్తుంది అనమాట. 1 అవర్కి 5 అట్లా వస్తాయి, 5 ఛాన్సెస్. అంతలోపు మనం ఇంకొకరు 3 క్యారెక్టర్స్ ఉంటే అట్లానే ఈ మ్యాచ్, అదే ఈ బ్యాటిల్ అయితే కంప్లీట్ చేసేయచ్చు. అట్లానే మిలినా లెవెల్ 1లో మనం విన్ అయిపోతాం, చూద్దాం. 12th బ్యాటిల్ చాలా కష్టంగా ఉండొచ్చు నాకు తెలిసి, ఇక్కడ దాకా చాలా చిన్నదిగా ఉంది కాబట్టి. ఓకే, జానీ కేజ్, శివరాయ్, ఊష్టక్ క్యారెక్టర్స్. ఇక్కడ చూడండి మోన్కు మళ్ళీ వచ్చాడు, గెలిచేస్తా. మోన్కు మా కోసం లైక్ ఆప్షన్ పెడితే లైక్ చేయరు కదా మీరు, అందుకనే గెలిచేస్తాం. జస్ట్ లైక్ చేయండి మా మోన్కు, మా కేర్ తెప్పిద్దాం. పాప ఎంతమంది హెయిర్ లేకుండా ఉన్నారు మోహన్ కుమార్తో సహా, జస్ట్ లైక్ చేస్తే ఏం పోయింది. ఓకే చూడండి మా సౌర్యాన్ని కూడా వేసేసాం మనం, ఎందుకంటే జానీ కేజ్ ఉన్నాడు, జానీ కేజ్ చాలు, ఒక్క పవర్ చేతి గుద్దుతాడు అంతే, జస్ట్ ఈజీగా చచ్చిపోతారు వాళ్ళందరూ. మెలినా 1 అయితే గెలిచేసాం, 10,000 అయితే ఇచ్చేసిండు. ఆ కత్తి గుచ్చుకోదా అక్క, నీకు వెనక 2 పెట్టుకొని ఉండవు, ఒకటి కూడా కాదు. సర్లే, నీ క్యారెక్టర్ని వచ్చేసినాక ఆడుకుందా అట్టే. ఓకే ఫ్రెండ్స్, 2 కోసం రేపు కొత్త క్యారెక్టర్స్ అయితే తీస్తాను. నా వీడియో కోసం ఒక లైక్ వేసేసుకోండి, మళ్ళీ అయితే వస్తా.